निचुदल रही बंडी संजय गारे विज्ञप्ति चेयर मैनपल हनुमंतरावी आ व्यक्ति मलकाजी मलकाजी इष्ट पदजाल दूषि अम जो जो इध हई ड्रामा आईन असल जो माटाटे चाल बहुत इंकोटी तेलंगा प्रजल बीजेपी कार्यकर्ता विज्ञप्ति चेयर ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన ఈ గొడవని బీజేపీ మరియు టిఆర్ఎస్ కి తీసుకురాకండి. ఇక్కడ మైనపల్లి హనుమంతరావు గారు మరియు బండి సంజయ్ గారు ఇద్దరు మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? బండి సంజయ్ గారు వచ్చి ఇష్టమున్నట్టు మాట్లాడితే దానికి రిప్లై మా మైనపల్లి హనుమంతరావు గారు ఇచ్చారు. ఇక్కడ తప్పు ఎవరిది, నిజం ఎవరిది? ఒక రాష్ట్ర స్థాయి నాయకుడైన బండి సంజయ్ గారు తెలుసుకోవాలి అక్కడ ఏం జరిగింది, ఏ సిచువేషన్ ఏంటి. మీరు వచ్చి మాట్లాడుంటే అక్కడ తెలిసేది. అక్కడ ఏం జరిగిందో ఏం జరిగిందో తెలియకుండా మీరు వచ్చేసి ఇష్టమన్నట్టు మాట్లాడితే మరి మైనపల్లి హనుమంతరావు గారు రియాక్ట్ అవ్వకుండా ఉంటారని ఎలా అంటున్నారు మీరు? యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మా మైనపల్లి హనుమంతరావు గారికి ఫాలోవర్స్ ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు. మమ్మల్ని అందరినీ చెప్పడం జరిగింది. ఎటువంటి ఎటువంటి విషయాలకు టెంప్ట్ కాకండి, మీరు సమయంతో ఉండండి అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. ఆయన గురించి మాట్లాడే ప్రతి ఒక్క వ్యక్తికి ఫస్ట్ ఏం జరిగిందో అక్కడ తెలుసుకోండి, గ్రౌండ్ రియాలిటీ ఏదో తెలుసుకోండి. ఇది ఒక పెద్ద హై డ్రామా మల్కేజ్ లో జరుగుతుంది. ఎవరు దీన్ని ఎంకరేజ్ చేయకండి. ఏదున్నా మైనపల్లి హనుమంతరావు గారి గురించి మాట్లాడే ప్రతి ఒక్క వ్యక్తికి మీరు పర్సనల్ గా రండి, అక్కడ ఏం జరిగిందో చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి. అంతేగాని మైనపల్లి హనుమంతరావు గారి గురించి మీరు ఎటువంటి మాటలు, ఆయన స్థాయి కాదు మీరు మాట్లాడాల్సి. ఆయన ఎక్కడి నుంచో కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి, ఎక్కడో లాడర్ దొరకడము లిఫ్ట్ ఎక్కి పైకి రాలేదు, నక్క తోకి రాలేదు. ఆయన సొంత కృషి సొంత కష్టంతో పైకి వచ్చాడు. అట్లాంటి వ్యక్తి గురించి ఎవరు మాట్లాడకండి, అది మాట్లాడటప్పుడు కరెక్ట్ కాదు. రండి, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి. ఇంకొకరు మాట్లాడుతున్నారు గల్లీ లీడర్లు, ఏమని మైనపల్లి హనుమంతరావు గారు రౌడీ షీటర్ అని, గూండా అని. ఎస్, రౌడీయే. దేనికి రౌడీ? రౌడీజం చేసిన ప్రతి వ్యక్తికి ఆయన రౌడీ. ప్రజల్ని కాపాడే విషయంలో ఆయన రౌడీ. పేద ప్రజల దగ్గర ఎప్పుడు ఒక రూపాయి తీసుకోలేదు. పైసా పెట్టిన మనిషే. ఆయన సొంత నిధి పెట్టి మల్కాజ్ని డెవలప్మెంట్ చేస్తుంది. ఎవడిస్తాడు? లక్షల లక్షలు ఏ లీడర్ ఇస్తున్నాడు? తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మన చిన్నపిల్లడు కరెంట్ షాక్ వచ్చేసి హాస్పిటల్లో పడితే హాస్పిటల్ ఖర్చు అంతా ఎవరు పే చేసి? మన కుంబుల్లాపూర్లో ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళి లక్షలు డొనేట్ చేసేది. అరే, సొంత నిధులతో బోర్లు కానీ, ట్యాంకర్లు కానీ, కళ్ళు ఆసుపత్రిలో డొనేషన్లు కానీ ఎవరిస్తారు ఈ సొంత నిధులతో? ఇవి అతని క్యారెక్టర్ ఏంటో తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత మాట్లాడండి. అంతేగాని పిచ్చి పిచ్చిగా ఎవరు వాకండి, దీన్ని ఎవరు సహించవు. ఇంకోటి ఇంకోటి సూటి ఒకటే వార్నింగ్.